हाय फ्रेंड्स, वेलकम टू प्रेजर कुकर। नेनु मी सुजात। ई रोज मनं डैरी फार्म लो दोरिके पनीर कन्ना एक्कुव साफ्ट गा इंट्लोने पनीर तयार चेसुकुंदाम। पनीर ए विधंगा चेस्ते तक्कुव पालतो एक्कुव पनीर वस्तुंदी, कोन्नि ट्रिप्स अंड ट्रिक्स तो चेस्ते ई विधंगा साफ्ट गा पनीर पोडिगा राकुंडा अंता कलिसिपोयि ओक षेप ला वस्तुंदी। मरि एंत स्मूत गा वच्चिंदो चूडंडि। ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 4 స్పూన్ల నిమ్మరసం తీసుకొని కొన్ని వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకోండి। పన్నీర్ చేసుకోవడానికి ఇలా నిమ్మరసమేనా తీసుకోవచ్చు, లేదా 4 స్పూన్ల వెనిగర్ తీసుకొని ఇలా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక మందపాటి పాత్రను తీసుకొని దానిలో 1.5 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ను తీసుకున్నాను। ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఎక్కువ పన్నీర్ వస్తుంది, 350 గ్రాముల పన్నీర్ వరకు వస్తుంది। నార్మల్ మిల్క్ తీసుకొని కూడా పన్నీర్ చేసుకోవచ్చు, కానీ తక్కువ వస్తుంది। ఇలా పాలు మొత్తం పోసిన తర్వాత తిక్కుగా ఉంటాయి కాబట్టి అడుగున అంటుకుంటుంటుందండి, అందుకని అప్పుడప్పుడు గరిటతో కింద వరకు ఇలా కలుపుకుంటూ ఉంటే అంటుకోకుండా ఉంటుంది। ఇలా పాలను మీడియం ఫ్లేమ్ లో కాచాలి। చూడండి, పాలు పొంగు వచ్చాయి। ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనం ముందుగా నిమ్మరసం నీళ్ళు కలిపి పెట్టుకున్నాము కదా, దానిలో సగం పోసి నెమ్మదిగా కలుపుకోండి। ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే పన్నీర్ సాఫ్ట్ గా వస్తుంది। చూడండి, పాలు విరగటం స్టార్ట్ అయ్యింది। 1 మినిట్ తర్వాత మిగతా నిమ్మరసం కూడా పోసి బాగా కలపండి। ఇంకా పాలు ఫుల్ గా విరగకపోతే ఇంకొంచెం నిమ్మరసం తీసుకొని వాటర్ లో కలిపి దీంట్లో పోసుకోండి। ఇలా నెమ్మదిగా కలపండి। ఇప్పుడు పన్నీర్ పూర్తిగా ఇరగటం స్టార్ట్ అయ్యింది। చూడండి, ఇప్పుడు పన్నీర్ సెపరేట్ అయిపోయింది। దీనిలో 1 లీటర్ చల్ల నీళ్ళు పోసుకోండి। ఇలా పోసుకోవడం వల్న పన్నీర్ ఆ వేడికి ఇంకా గట్టిగా కాకుండా సాఫ్ట్ గా అలాగే ఉంటుంది। ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవడానికి పాత్రను పెట్టుకొని కాటన్ క్లాత్ గాని కర్చీఫ్ గాని పెట్టుకోండి। ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వాటర్ తో పాటు ఈ స్ట్రైనర్ లోకి పోసుకోవాలి। ఇలా పోసుకున్న తర్వాత ఈ వాటర్ లో చాలా పోషకాలు ఉంటాయి, అందుకని వీటిని పడేయకుండా చపాతి పిండి కలుపుకోవడానికి కర్రీ లోకి సూప్ లోకి వాడుకోవచ్చు। ఈ వాటర్ తో చపాతి కలిపి చూడండి, చాలా మృదువుగా సాఫ్ట్ గా చాలా టేస్టీగా వస్తాయి। ఇలా వడకట్టిన తర్వాత ఈ పన్నీర్ ని తీసుకొని ఇలా చల్ల నీళ్ళల్లో పెట్టి ఇలా వాటర్ తో కడిగేస్తే దానిలో ఉన్న నిమ్మరసం కలిపాము కదండి, ఆ స్మెల్ లో టేస్ట్ అంతా పోతుంది। ఇప్పుడు ఈ క్లాత్ ని క్లోజ్ చేసుకొని ఇలా 2-3 సార్లు నీళ్ళల్లో ముంచి డిప్ చేస్తూ ఉండండి, పన్నీర్ మొత్తం కలిసిపోతుంది। ఇలా ప్రెస్ చేస్తూ వాటర్ ని పిండేసుకోండి। ఇలా పూర్తిగా వాటర్ మొత్తం పిండేసుకోండి। ఇలా కొంచెం తిక్కుగా ఉండేటట్లు చూసుకోండి। మరి పల్చగా చేస్తే పైన వెయిట్ పెట్టినప్పుడు ప్రెస్ అయ్యి పన్నీర్ ఇంకా పల్చగా అయిపోతుంది, అందుకని కొంచెం తిక్కుగా ఉండేటట్లు చూసుకొని షేప్ చేసుకోండి। ఇప్పుడు చేసుకునే షేప్ లోనే మనకు పన్నీర్ వస్తుంది। ఇప్పుడు ఎత్తుగా ఉన్న స్టీల్ పాత్రని కాని పెట్టుకొని దానిపైన పన్నీర్ ను పెట్టుకోండి। దానిపైన వెయిట్ కోసం ప్లేట్ ను పెట్టండి। దానిపైన బరువున్న నీళ్ళ గిన్నెను పెట్టండి। మీరు బరువున్న దేనినైనా పెట్టుకోవచ్చు। ఇలా పెట్టుకొని 2 గంటలు వదిలేయండి। 2 గంటల తర్వాత నీళ్ళ గిన్నెను ప్లేట్ తీసేయండి। చూడండి, పన్నీర్ ఓపెన్ చేసి చూస్తే బాగా సెట్ అయిపోయింది, క్లాత్ నుండి ఈజీగా సెపరేట్ అయి వచ్చేసింది, పైన కూడా స్మూత్ గా చాలా బాగా వచ్చింది। ఇప్పుడు కట్ చేసి చూద్దాం।
పన్నీర్ మొత్తం కలిసిపోయి సాఫ్ట్గా ఒకే షేప్లో అయిపోయింది అన్నమాట. మనము మామూలుగా పన్నీర్ తీస్తే అవి బాగా కలవకుండా కట్ చేస్తేనే పొడి పొడిగా వచ్చేస్తుంటాయి. ఈ ట్రిప్స్ అండ్ ట్రిక్స్తో పన్నీర్ చేస్తే సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పన్నీర్ని స్టోర్ చేయాలంటే ఒక బౌల్లో కొంత వాటర్ని పోసుకొని పన్నీర్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 రోజులు యూజ్ చేసుకోవచ్చు. డైలీ వాటర్ మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీకు ఇష్టమైన షేపులో కట్ చేసుకోవచ్చు. చూడండి చాలా బాగా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకు హోమ్ మేడ్ పన్నీర్ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ రుచుల కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.